మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మాసాలన్నింటిలో అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసం। ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పండుగే। లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు। కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసినా చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। ఆ విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలలో ఇంటిని ఆడవారు గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పిన విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తేలికగా పొందవచ్చు। మరి కార్తీక శుక్రవారం రోజు ఏం చేస్తే లక్ష్మీదేవి కరుణించి ధనయోగాన్ని కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం। సాధారణంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమని అందరికీ తెలుసు। అందరూ కూడా ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు। కానీ పరమ పవిత్రమైనటువంటి కార్తీక శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే వేల రెట్ల ఫలితం వస్తుంది। ముఖ్యంగా కార్తీక శుక్రవారం రోజు ఇంట్లో ఆడవారు సూర్యోదయానికి ముందే లేచి శుభ్రంగా స్నానం చేయాలి। ఆ తరువాత ఇంటిని శుచిగా చేసుకోవాలి। ఆ మహాలక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం కాబట్టి ప్రధాన ద్వారాన్ని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి। బియ్యపు పిండితో ముగ్గు వేయాలి। అలానే ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన ఆకుపచ్చ రంగులో ఉండే పువ్వులను గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి। కార్తీక శుక్రవారాలలో ఈ విధంగా చేసిన వారి ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుంది। ఈ పనులు చేశాక ఈ రోజు లక్ష్మీదేవిని పార్వతీదేవిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుంది। ఈ రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి। అరటిపండు పాయసం బొబ్బర్లతో కూడిన ఆహారాన్ని తినవచ్చు। కార్తీక శుక్రవారాలలో సాయంత్రం 6 గంటల సమయానికి ఇంటి ముందు ముగ్గులతో అలంకరించి వాటిపై దీపాలను వెలిగించాలి। అలానే గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలు వెలిగించాలి। ఈ దీపారాధనకు నువ్వుల నూనె మాత్రమే వినియోగించాలి। కార్తీక శుక్రవారాలలో సంధ్యా సమయంలో తులసి కోట వద్ద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉండే సమస్యలన్నీ పోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది। ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కోరుకునే వారు ఈ రోజు సాయంత్రం మరియు ఉదయం సంధ్యా సమయంలో గుమ్మానికి రెండు వైపులా పువ్వులను దీపాలను తప్పనిసరిగా పెట్టాలి। కార్తీక శుక్రవారం ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి ఐశ్వర్యవంతులుగా మారిపోతారు। ఈ కార్తీక శుక్రవారం రోజు సాయంత్రం యాలుకలను పొడిగా చేసి గుమ్మానికి రెండు వైపులా వేసి దీపాలను వెలిగిస్తే వారికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా సరే తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక శుక్రవారం రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి।